మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు మరికొన్ని సరికొత్త చిట్కాలతో మీ ముందుకు వచ్చేసానండి మన ఛానల్లోని వీడియోస్ అన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ప్రతి ఒక్క వీడియోని కూడా చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి వీడియోలు కావాలో నన్ను కామెంట్స్లో రిక్వెస్ట్ చేస్తే ఆ వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి ఈరోజు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మొదటి టిప్ ఏంటంటే ఫ్లాస్క్ అండి ఈ ఫ్లాస్క్లో మనం హాట్ వాటర్ని పెట్టుకొని తాగుతూ ఉంటాము అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇందులో కాఫీ కానీ పాలు కానీ తీసుకుని వెళ్తూ ఉంటాం కదా ఈ విధంగా కాఫీకి వాడిన ఫ్లాస్క్ నుంచి మనం వాడకుండా పక్కన పెట్టేసి కొన్ని రోజుల తర్వాత వాడినప్పుడు ఇందులోంచి అదొక రకమైన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇలా ఫ్లాస్క్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఇందులో ఒక రెండు ఎలక్ట్రాలను వేసుకుని క్లోజ్ చేసి పెట్టుకుని నెక్స్ట్ టైం మనం దీన్ని వాడేటప్పుడు దీని స్మెల్ చూసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలాచి స్మెల్తో చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువగా ఫ్లాస్క్ ని వింటర్లో వాడి అలా పెట్టేస్తూ ఉంటాం కదండి మళ్ళీ నెక్స్ట్ టైం వాడేటప్పుడు ఫ్లాస్క్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్తాం చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అండి ఈ పచ్చిమిర్చిని కట్ చేసేటప్పుడు చేతులంట మంట పట్టుతుంటాయి కదా అలా మంట పుట్టకుండా ముందుగా దీన్ని కట్ చేసే ముందు మన చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసామనుకోండి మన చేతులు అనేటివి మంట పుట్టకుండా చాలా బాగుంటాయండి ఈ విధంగా ట్రై చేయండి పచ్చిమిర్చిని జనరల్గా మనం సిజర్తో కూడా కట్ చేయొచ్చండి కానీ ఇక్కడ నేను మధ్య కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం మధ్య కట్ చేసేటప్పుడు తప్పకుండా చేతులతోనే తీయాల్సి వస్తుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా చేతులతో తాకినప్పుడు మంట పుట్టకుండా చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని కట్ చేసామనుకోండి చాలా ఈజీగా కట్ అయిపోతాయి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా ఉల్లిపాయలండి ఈ ఉల్లిపాయలని కట్ చేసేటప్పుడు మన కంట్లో నుంచి వాటర్ అనేది అలా కారిపోతూనే ఉంటాయి ఇలా మనం తక్కువ మొత్తంలో అయినప్పుడు పర్వాలేదండి మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో మనం ఆనియన్స్ని కట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఘాటుకి మన కంట్లో నుంచి నీళ్ళు ఎలా కారిపోతూ ఉంటాయి అలా కాకుండా చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్లో ఒక 10 నిమిషాలు అలాగే పెట్టలేసి తర్వాత ఈ ఆనియన్స్ని కట్ చేసామనుకోండి చాలా ఈజీగా కట్ అయిపోతాయి అంతేకాకుండా మన కంట్లో నుంచి కూడా వాటర్ అనేది ఒక చుక్క కూడా రాదండి చాలా ఈజీగా ఉల్లిపాయలని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా వాటర్లో పెట్టేసి తర్వాత కట్ చేయండి చూసారు కదా పైన ఉన్న పొట్టు కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో అలాగే కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలని కట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా వాటర్లో నానబెట్టి తర్వాత కట్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ చిట్కా తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము వెజిటేబుల్ కట్ చేసే చాపింగ్ బోర్డ్ అండి ఈ చాపింగ్ బోర్డ్ని మనం అప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి లేదంటే ఈ చాపింగ్ బోర్డ్ అనేది పాడైపోతుందండి దీన్ని శుభ్రం చేసుకోవడం కోసం ముఖ్యంగా మనం వేయాల్సింది బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడాని ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఈ చాపింగ్ బోర్డ్ అంట ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన నేను ఇక్కడ వెనిగర్ని వేసుకుంటున్నాను మీ దగ్గర వెనిగర్ లేదంటే నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చండి ఒక నిమ్మ తుక్కని తీసుకొని ఆ నిమ్మరసాన్ని కూడా మీరు వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందండి ఇప్పుడు దీనిపైన ఒక స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్గా కొత్తదానిలాగా చాపింగ్ బోర్డ్ అనేది తలతల్లాడిపోతుంది మనం జనరల్గా కూరగాయలు కట్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి అలా పక్కన పెట్టేస్తుంటాము అలా కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే ఫంగస్ అనేది ఏర్పడిపోతుందండి అలాంటప్పుడు మనకు కంటికి కనిపించకుండానే దాన్ని మనం కూరగాయలు కట్ చేయడం వల్ల మన హెల్త్కి కూడా ప్రాబ్లం వస్తుంది చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా చాపింగ్ బోర్డ్ అనేది రెడీ అయిపోయిందో చాలా క్లీన్గా రెడీ అయిపోతుందండి ఈ విధంగా ట్రై చేయండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా లెమన్ అండి ఈ లెమన్ అనేది చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుంది ఈరోజు వీడియోలో దీనివల్ల కలిగే కొన్ని ఉపయోగాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా లెమన్ని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకుని దీనిపైన సాల్ట్ వేసుకుని దీన్ని మనం బెడ్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి మన రూమ్లోకి ఎటువంటి దోమలు కానీ ఈగలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయండి ప్రతిరోజు పడుకునే ముందు బెడ్ పక్కన ఈ విధంగా పెట్టుకొని చూడండి మీకే తెలుస్తుంది దీనివల్ల నిమ్మలోని సిట్రస్ రూమ్ అంతా వ్యాపించి నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి ఎటువంటి శ్వాసనాల సమస్యలు ఉన్నా కానీ ఇందులో నుంచి వచ్చే స్మెల్ వల్ల ముక్కు రంధ్రాలు అనేది ఫ్రీ అయ్యి నిద్ర అనేది చాలా బాగా పడుతుందండి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు పెట్టుకుని తర్వాత మార్నింగ్ వీటిని తీసేయాలండి ఇలా ప్రతిరోజు చేయండి అలాగే సన్న సన్న పురుగులు అనేది ఎక్కువగా ఉంటున్నాయని చాలామంది నన్ను కామెంట్స్లో రిక్వెస్ట్ చేశారు కదా ఇలా ఫ్రూట్స్ పక్కన ఉన్న సన్న సన్న పురుగులు అనే చోట కూడా ఈ విధంగా నిమ్మచెక్కపైన మనం ఉప్పు వేసి పెట్టామనుకోండి అలాంటి సన్న సన్న పురుగులన్నీ లేకుండా పోతాయంటే ఈ విధంగా ట్రై చేయండి
అలాగే నిమ్మ రసంతో కూడా మనకి చాలా రకాల యూజెస్ ఉన్నాయండి. అందుకే నేను నిమ్మకాయ రసాన్ని ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. నిమ్మ రసాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో షేర్ చేశానండి, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ నిమ్మ రసంతో మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. చూసినా కదా, ఇప్పుడు ఇందులో నుంచి ఒక స్పూను నిమ్మ రసాన్ని తీసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసుకున్న నిమ్మ రసాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత తీసుకోవాలండి. ఇప్పుడు ఈ నిమ్మ రసం లోపలికి కొద్దిగా సాల్ట్ని తీసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న ఈ నిమ్మ రసాన్ని మనం ఇప్పుడు ఇలా చేతులకు అప్లై చేసుకొని బాగా రఫ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మనము రుద్దుకుంటే మన చేతిపైన ఉన్న డెడ్ స్కిల్స్ అంతా పోతాయండి. చాలా బాగా క్లెన్సర్ లాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. మన హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ డెడ్ స్కిన్స్ పోవడానికి ఎన్నో రకాల క్రీములు వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా నిమ్మ రసంతో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మన కిచెన్లో ఉన్నప్పుడు కిచెన్లోని వస్తువులతో ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మన చేతులు అనేది రఫ్గా అయిపోకుండా స్మూత్గా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీకు ఇక్కడ ఇంకో టిప్ చెప్తున్నాను చూడండి, మన నెయిల్స్ ఉంటాయి కదా, ఆ నెయిల్స్ కూడా శుభ్రంగా ఉండడానికి కోసం అలాగే నెయిల్స్ పెరగడం కోసం నిమ్మకాయ రసంలో నెయిల్స్ని కాసేపు ఇలా ఉంచండి. ఉంచి 1-5 నిమిషాల తర్వాత రిమూవ్ చేసి ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మన నెయిల్స్ కూడా చాలా బాగుంటాయండి, చాలా బాగా పెరుగుతాయి. ఈ విధంగా ట్రై చేయండి. మనం మనసు పెట్టి ఆలోచించాలి కానీ మనకు కావాల్సిన సమస్యలన్నింటినీ మన ఇంట్లో ఉన్న వాటితోనే పరిష్కరించుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. చూసినా కదా, ఇలా నిమ్మకాయ రసంతోనే ఇంకొక టిప్ కూడా ఉందండి. 1 స్పూన్ నిమ్మకాయ రసం తీసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకే మనం కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమంతో మనం పళ్ళని క్లీన్ చేసుకుంటే పళ్ళు అనేటివి తలతల మెరుస్తాయండి. కొంతమందికి టీత్ అనేది కార పట్టిపోయి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా తెల్లగా మెరుస్తూ ఉంటాయండి దంతాలు అనేది. ఈ విధంగా అప్పుడప్పుడు ట్రై చేసి మన పళ్ళని నీట్గా క్లీన్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. ఫేస్ మీద వచ్చే నల్లటి మచ్చలు, యాక్నీ సమస్యల నుంచి కూడా ఈ నిమ్మకాయ రసంతో దూరం చేసుకోవచ్చండి. 1-2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసంలో 1 స్పూన్ తేనెని వేసుకొని ఈ రెండింటిని కలుపుకొని మిక్స్ చేసుకొని మన ఫేస్ మీద అప్లై చేసుకుంటే ఫేస్ మీద ఉన్న నల్లటి మచ్చలు అనేది పోతాయండి, అలాగే యాక్నీ సమస్యలు ఉంటే కూడా పోతాయండి. ఈ విధంగా నిమ్మకాయ రసంతో చాలా రకాల యూజెస్ ఉన్నాయి. ఈ విధంగా నిమ్మకాయ రసం అనేది ఒక క్లెన్సర్ లాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని టిప్స్ అన్నీ ఇవన్నీ మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.